జిల్లా 27, 28, 29 భువనగిరి జిల్లా అంటే యాదగిరి గుట్టలో జరగబోతూ ఉన్నాయి. మంచి పర్యాటక ప్రదేశం అది. బాగా కోట్ల రూపాయలు కేసీఆర్ కేటాయించి దానిని పర్యాటక కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలకు 800 మంది ప్రతినిధులు పాల్గొంటారు. మొదటి రోజు వేలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభను ప్రదర్శనను జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం. అలాగే 2 రోజులు 800 మందితో ప్రతినిధుల మహాసభ జరగబోతూ ఉంది. ఆ ప్రతినిధుల మహాసభలు ఎన్నికైన వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. ఏటీసీ ఈ దేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీసీ అనేక కార్మిక హక్కులను జీవాలను అణచివేస్తూ ఉంది, తొక్కి పెడతా ఉంది. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్ ఎల్ఐసి రైల్వే రవాణా అలాగే రహదారులు అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతూ ఉన్నారు, కార్చవకగా అమ్మేస్తూ ఉన్నారు. అలాగే గతంలో మనం పోరాడి సాధించుకున్నటువంటి 49, 44 కార్మిక చట్టాలను మోడీ సర్కారు మొత్తం దాన్ని కుదించేసేసి 4 లేబర్ కోడ్లుగా పార్లమెంట్లో బలంతో ఆమోదించుకొని కార్మిక చట్టాలను అణచివేయడం జరిగింది. ఆయన 8 గంటలు కనుకున్న మాట మనం పోరాడి సాధిస్తున్నాం. ఈరోజు దాన్ని 12 గంటలకి దీన్ని దాని కారణం కార్మిక వ్యతిరేక చర్యలు ఇవి. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఈ మహాసభలో కేంద్రం రాష్ట్రం అనుసరిస్తున్నటువంటి కార్మిక అలాగే బిల్డింగ్ రంగ ఇతర హమాలి రంగ ఓటుల కోసం సెస్ డబ్బుల కోసం వాళ్ళ బెనిఫిట్స్ కోసం పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుందని తీసుకుంటామని మహాసభ లాంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.